భారత రాజ్యాంగంలో మనకి సెవరల్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. 370 మనం విపరీతంగా ఇవాళ డిస్కషన్కి వచ్చిన ఆర్టికల్ 370 అనేది కాశ్మీరికి సంబంధించింది, స్పెషల్ ప్రొవిజన్గా తీసుకున్నాం. ఈ కాశ్మీరికి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్గా తీసుకున్నప్పుడు దాన్ని ఆ రోజున ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారని, జవహర్లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేశారని, జవహర్లాల్ నెహ్రూ అందరికీ దోచి పెట్టారని, వాళ్ళందరితో కాంప్రమైజ్ అయ్యారని రకాల మాటలు మాట్లాడుతున్నాం. కానీ గత జరిగిన 70 సంవత్సరాల సుదీర్ఘమైన మన ప్రస్థానంలో మరి బీజేపీ రూల్ చేసింది, జనతాదళ రూల్ చేసింది, రకరకాల ప్రభుత్వాలు రూల్ చేసింది, వాళ్ళందరూ కూడా మరి ఆర్టికల్ 370 ఎందుకు ముట్టుకోలేదంటే రాజకీయంగా మాకేది ఉపయోగపడితే దాన్ని మనం ముట్టుకుని దాన్ని వాడుకుందాము, రాజకీయంగా మనకు ఉపయోగం లేకపోతే వాడుకోవద్దు, నాకు ఓట్లు పడతాయి అంటే దాన్ని ముట్టుకుంటా, నాకు ఓట్లు పడవు అంటే దాన్ని వదిలేస్తాను. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు 370 కాదు, మీకు 367, 368, మళ్ళీ 371 ఉంటుంది. 371 అనేదాన్ని చాలా వాడకల్లో మనందరం కనుక ఆలోచించుకుంటే విపరీతంగా వాడుకలో వచ్చింది 371D అనేది మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన ఒక ప్రొవిజన్. ఈ 371A అరుణాచల్ ప్రదేశ్, బి ఇట్లా మొత్తం నాగాలాండ్ వరుసగా వచ్చి 371H దాకా వచ్చి ఇప్పుడు ఐ కూడా వచ్చేసి తిరిగి వచ్చింది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్, వాటికి కూడా ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపత్తిలో ఏంటి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అనేది ప్రతి ఇప్పుడు మన వాదన ఏంటంటే కాశ్మీర్కి చాలా స్పెషల్ ప్రొవిజన్, ఈ మిగతావి 371 అనేది కాశ్మీర్కి ఇచ్చినంత 370కి ఇచ్చినంత ఉపయోగం అంత గొప్ప పొజిషన్ మనం ఇవ్వలేదు అని. చాలా తప్పది. ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ కనుక మనం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో కాశ్మీర్కి ఏవైతే ఉన్నాయో అన్ని ప్రొవిజన్స్, అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి కూడా ఉన్నాయి. బారింగ్ ఏంటంటే కాశ్మీర్కి సపరేటు రాజ్యాంగం కూడా ఉంది, వాళ్ళకి సపరేట్ ఫ్లాగ్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తున్నావా, ఫ్లాగ్ని మారుస్తున్నావా, వాళ్ళకున్న రాజ్యాంగంలో 35A అనే దాన్ని మార్చావా అంటే భారత రాజ్యాంగం వాళ్ళకిచ్చి మన భారత రాజ్యాంగంలో ఉన్న 370 మాత్రమే తీసేసాము అంటే అర్థమేంటి, 370 తీసేస్తే ఆటోమేటిక్గా కాశ్మీరు ఒక రాష్ట్రం మీద టోటల్గా భారతదేశ రాజ్యాంగం యొక్క ఆధిపత్యం వస్తుంది, కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. యూనియన్ టెరిటరీ అనే దాన్ని యూటీ అని ఒక పక్కన లదాఖ్ని యూటీ చేస్తున్నప్పుడు నేను రాశానంటే నౌ ఇండియా హ్యాస్ బికమ్ యూనియన్స్ టెరిటరీ అని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టెరిటరీ అయిపోయింది, 536 పరగణాలని చేర్చి ఒక భారతదేశాన్ని తయారు చేస్తే ఇవాళ దాని ముక్కలు చేసి పరగణాల నుంచి స్టేట్ల నుంచి స్టేట్హుడ్ను ఫెడరల్ స్ట్రక్చర్ని తీసేసి ముక్కలు చేసి మళ్ళీ నువ్వు పరగణాలు చేద్దాము లేకపోతే యూనియన్ టెరిటరీలు చేద్దామని, ఢిల్లీ యూనియన్ టెరిటరీని స్టేటస్ నుంచి స్టేట్ స్టేటస్కి వచ్చి పార్లమెంట్ అసెంబ్లీలో అన్నీ వస్తుంటే దీంట్లో ఏంచి అసలు బ్రహ్మాండమైన స్టేటు అంత విశాలమైనది. ఒకసారి కనుక తీసుకుంటే ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే లడాఖ్ కానీ జమ్మూ కానీ కాశ్మీర్ కానీ టుగెదర్ దాని వైశాల్యాన్ని కనుక మనం పరిశీలిస్తే అది భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రం. అటువంటి దాన్ని మనం ముక్కలు చేసి ట్రిమ్ చేసి నీకు జమ్మూ ప్రాంతంలో ఓటర్ల కోసము కాశ్మీర్ ప్రాంతంలో ఓటర్లు ఎగ్గొట్టి పొద్దున్న మీరు చేయబోతుంది ఏంటి, జమ్మూనేమో ఎక్కువ సీట్లు పెంచేసి కాశ్మీర్లో సీట్లు తగ్గించేసి లదాఖ్లో పెద్ద ఏరియా ఉంటుంది, ప్రజలు ఉండరు కాబట్టి పర్ క్యాపిటల్ ఆఫ్ పాపులేషన్ పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకేమో యూనియన్ టెరిటరీ అని చెప్పి టోటల్గా దాన్ని మా యూనియన్ టెరిటరీ కాబట్టి యూనియన్స్ టెరిటరీగా దాన్ని మొత్తం పరిపాలిద్దాం. ఈ లోపల ఈ రెండింటిని టోటల్గా మేనేజ్ చేసి వాటిని జమ్మూని శ్రీనగర్ని రెండింటిని కలిపి కాశ్మీర్ని వాటిని కూడా మనము టోటల్ వాళ్ళ పరిధిలోకి తీసుకుని వచ్చేసి డీలిమిటేషన్ని చేసేసి ఒక్క నియోజకవర్గాన్ని 4 నియోజకవర్గాలు జమ్మూలో చేసి 2 నియోజకవర్గాలకి తీసుకొచ్చి 1 నియోజకవర్గం కాశ్మీర్లో చేసి సీట్లన్నీ జమ్మూకు పెంచి ఎక్కడైతే మీకు హిందూ ఓట్లు ఉంటాయి అనుకుంటున్నారో, ఎక్కడైతే మీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నారో, ఎక్కడైతే మీ భక్తులు ఉన్నారో ఆ భక్తులు అందరినీ ఒకచోటకి చేర్చుకుని వాళ్ళందరికీ ఓట్లు వాళ్ళందరికీ సీట్లు పెంచేసి
వాళ్ళని ఆ సీట్లతో నువ్వు మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ని గెలుచుకుని మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మళ్ళీ మేమే అఖండ భారత్ని చూపించుకుందాం అనే ఒక ప్రయత్నం ఇది. మరి మీరు ఇవాళ ఆర్టికల్ 371 ఏ దగ్గర నుంచి HJI దాకా ఉన్న నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి గోవా వరకు వీటిని కూడా నువ్వు ఎందుకని ఆ పరిధిలోనే తీసుకురావు? అక్కడ నీకు 72% క్రిస్టియన్స్ ఉన్నారే మొత్తం నార్త్ ఈస్ట్ అంతా. నార్త్ ఈస్ట్లో మనకి సుమారుగా 75% నార్త్ ఈస్ట్ బౌండరీ అంతా వేరే కంట్రీస్ ఉంటాయి. ఒక పక్కన పాకిస్తాన్, ఇంకో పక్కన చైనా, ఇంకో పక్కన బంగ్లాదేశ్, ఈ రకంగా తీసుకుంటే బర్మా, అవన్నీ వరుసగా మీకు 75% మన బార్డర్స్ అన్నీ వేరే కంట్రీస్ ఉంటాయి. మరి అక్కడ ఇన్ఫిల్ట్రేషను, అక్కడ ఉన్న పాపులేషన్, వాటన్నిటి కూడా మనం ఇవన్నీ తీసేసి మన భూభాగాన్ని మనమే ఆక్రమించుకుని మన భూభాగాన్ని మనమే చేసుకుందామని వాటినన్నింటినీ మీరు ఎందుకని యూటిల్ చేసి వాటిని కూడా మీరు ఆ 371B కూడా 371 ఏ దగ్గర నుంచి అన్నీ ఆ ట్రాన్సాక్షన్ కదా వాటిని ఎందుకు చేయట్లేదు అంటే, ప్రస్తుతానికి మా దగ్గర నార్త్ ఈస్ట్ అంట మా కంట్రోల్లో ఉంది కాబట్టి మేము చెయ్యము, అక్కడ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా పర్వాలేదు. ఈ రకమైన ఒక ప్రక్రియ అనేది ఈ దేశ సమగ్రతకి వీటన్నిటికీ భంగం కలిగించే ఉంటుంది. అంటే ఒక హిందూస్ మెజారిటీయా కాశ్మీర్లో, హిందూస్ మెజారిటీయా నార్త్ ఈస్ట్లు అంటే సరే, మెజారిటీ అనే వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ వాళ్ళని మైనార్టీ స్టేటస్ ఇచ్చి హిందువులనేమో మెజారిటీగానే ట్రీట్ చేసి, నార్త్ ఈస్ట్లో ఉండే 1% 2% హిందూస్ని మెజారిటీగా ట్రీట్ చేసి, క్రిస్టియన్స్ అందరినీ మళ్ళీ వాళ్ళు మైనారిటీగా ట్రీట్ చేసి చేస్తున్నప్పుడు మరి అఖండ భారత్కు హిందూ రాష్ట్రము, హిందూ భావజాలం పెట్టుకున్న మీరు దాన్ని కూడా చేయాలి. అందుకే దాన్ని కూడా చేసి దీన్ని 371 ఏ దగ్గర నుంచి 371I వరకు వాటిని కూడా తీసేసాము. మేము ట్రాన్సాక్షనల్ ప్రొవిజను 70 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్న ప్రొవిజన్ ఇది అని ఆయన అమిత్ షా గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన 70 ఏళ్ళు ఎవరు ముట్టుకోలేదు, 70 ఏళ్ళు దీన్ని ఇట్లా వదిలేశారు, 70 ఏళ్ళు ఇట్లా వదిలేశారని